గుర్తులను చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చాలాసార్లు చెప్పాము, ఇది రాజకీయం, ఇది మీ రాజకీయం, మీ పార్టీ వేరు, మా రాజకీయం మా పార్టీ వేరు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, పరిపాలన చేయండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అణిచివేయమని కాదు, ప్రజలు మీకు అధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయమని కాదు. ఈ హావ్ స్పెసిఫిక్ డ్యూటీ టు పెర్ఫామ్. ప్రజలు ప్రజాహిత పరిపాలన అందించమని మీకు అవకాశం ఇచ్చారు. మీరు ఆ సంగతి మర్చిపోయి ప్రజలు మీకు ఎందుకు అధికారం ఇచ్చారో, అవకాశం ఇచ్చారో సంగతి మర్చిపోయి మీరు కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు. అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా ఈ రోజున, గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు ఏం తప్పు చేశారు? ఆ రోజున చాలా ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. ఆ ఇళ్ల పట్టాలు ఫోర్జరీ అని చెబుతూ ఉన్నారు. మీరు ఆగమేఘాల మీద కేసు రిజిస్టర్ చేశారు, ఆగమేఘాల మీద యాక్షన్లోకి దిగుతూ ఉన్నారు. ఆయన ఫోర్జరీ కాదు, అది ఎంఆర్ఓ సంతకం. ఎంఆర్ఓ ఎందుకో తెలియదు, ఎంఆర్ఓ అబద్ధం ఆడుతున్నాడు, అది నా సంతకం కాదని. ఏం చేయాలి సంతకం కాదన్నప్పుడు? సంతకం కాదన్నప్పుడు యూ హావ్ సెండ్ ఇట్ టు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్కి పంపించి ఆ సంతకం ఎంఆర్ఓ అవునా కాదా వెరిఫై చేయాలి. వెరిఫై చేయకుండానే ఏదో ఒక సామాన్యుడి విషయంలో, లేదో అంతకుముందు అలవాటు పడిన దొంగని ట్యాకిల్ చేసినట్టు ఒక ఎమ్మెల్యే విషయంలో మీరు చేస్తారా? ఈ రకంగా వ్యవహరిస్తారా? కేసు రిజిస్టర్ చేసి అది ఫోర్జరీ సంతకమని మీరు ఎలా నిర్ణయానికి వచ్చారని నేను అడుగుతూ ఉన్నా. ఫోర్జరీ సంతకమని ఎలా నిర్ణయానికి వచ్చారు? అతను పాస్పోర్ట్, ఎమ్మెల్యే పాస్పోర్ట్ సీజ్ చేశారంట. ఏం అధికారం ఉంది పాస్పోర్ట్ సీజ్ చేయడానికి మీకు? ఏమి ఇంటర్నేషనల్ దొంగతనం జరిగిందని? ఇది కరెక్టా ఇది జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి ఏమి డైరెక్షన్ ఇచ్చారు మీరు? దర్యాప్తు చేస్తున్న అధికారులకి ఏమి డైరెక్షన్ ఇచ్చారు మీరు? కరెక్ట్ కాదు. మీరు ఎమ్మెల్యే వంశీ పట్ల వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు. శ్రీమతి అఖిలప్రియ, మాజీ మంత్రి, కర్నూలు జిల్లా, నిన్న మీ వాళ్ళు వ్యవహరించిన తీరు కరెక్ట్గా ఉన్నదా ముఖ్యమంత్రి గారు? ఏమన్నంటే మీకు కోపం వస్తుంది, నోటీసులు ఇవ్వమంటారు, తప్పుడు కేసులు పెట్టమంటారు, అరెస్ట్ చేయమంటారు. ఏమిటి జరిగిన నేరం? ఏం జరిగింది అక్కడ? అఖిలప్రియ గారి భర్త ఏమి నేరం చేసినాడు? ఏమి కేసు అది? వెళ్ళి తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి గోడలు దూకి ఆమె ఒక మహిళ మొత్తుకుంటున్నా కూడా ఎవరు లేరు, నేనే ఉన్నాను, ఒక మహిళను ఉన్నానన్నా కూడా వినకుండా గోడలు దూకి జంప్ చేసి ఇంటిలోకి వెళ్ళి అంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా ముఖ్యమంత్రి గారు? ఏమైనా ఇంటర్నేషనల్ దొంగ, ఏమైనా దావూద్ ఇబ్రాహీం ఉన్నాడా ఇంట్లో? ఇంకైనా పేరు మోసిన అంతర్జాతీయ దొంగలు ఎవరన్నా ఉన్నారా? ఏమిటి సార్ ఈ వ్యవహారం? ఇది ఎందుకు ఇలా కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారని మేము అడుగుతున్నాం. ఎందుకు ఈ రకంగా మీకు నచ్చని వాళ్ళ మీద కేసులు పెట్టి ఎందుకు హింసించాలని అనుకుంటున్నారు? చింతమనేని ప్రభాకర్, అదొక మోడల్ కేసు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ పోలీసు చరిత్రలో అదొక మోడల్ కేసు. ఇట్ స్టడీ కేసు, అది కేస్ స్టడీ ఉంది దాని మీద.
అందరూ ఆ కేసు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బయటకు వస్తే ఇంకొక కేసు పెట్టేస్తున్నారు. మేము ఆ రోజున అడిగాం, వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారిని కలిసాం, అయ్యా ఎస్పీ గారు అన్ని కేసుల్లో కూడా ఒకసారి అరెస్ట్ చూపించండి, బెయిల్ ఇవ్వండి, తప్పకుండా కోర్టులకు హాజరవుతారు ఆయన, కోర్టుకు హాజరవ్వకుండా తప్పిపోయే మనిషి కాదు అని చెప్పాం. వినకుండా ఏదో బందిపోటు దొంగను, ఒక దేశ విదేశాల్లో దొంగతనాలు దోపిడీలు చేసేవాడిని చేసినట్టుగా ఒక్కేసి తర్వాత ఒకటి చేసి అతన్ని జైల్లో నుంచి బయటకు రాకుండా చేయటం కక్ష సాధింపు కాదా జగన్మోహన్ రెడ్డి గారని నేను అడుగుతున్నా. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఒక్కసారి వీటి మీద మీరు ఒక్కసారి సమీక్ష చేయండి. మీ పరిపాలనా యంత్రాంగం ఏ రకంగా వెళ్తూ ఉన్నది, మీరు ఏ రకమైన డైరెక్షన్స్ వాళ్ళకి ఇస్తున్నారు, ఒక్కసారి నేను చెప్పిన కేసులు ఒక్కసారి సమీక్ష చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు? దర్యాప్తు చేసే అధికారులు ఎందుకు ఇంత అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు? మీరేమన్నా రివార్డ్ ఇస్తా ఉన్నారా? మీరేమన్నా రివార్డ్ ఇస్తామన్నారా? అన్నారు కదా ఏదో రాజధాని లేదన్నా అవినీతి చూపించండి మీకు రివార్డులు ఇస్తా అన్నారు కదా, అట్లే ఉన్నా రివార్డులు ఇస్తామన్నారా ఈ ఇన్వెస్టిగేటింగ్ అధికారులకి? కేసు ఉన్నా లేకపోయినా తప్పుడు కేసైనా మంచి కేసైనా పెట్టండి, వాళ్ళని లోపలేసేయండి, మీకు రివార్డులు ఇస్తా అని ఏమన్నా అన్నారా సార్ ముఖ్యమంత్రి గారు మీరు? లేకపోతే ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇదొక చిల్లర రాజకీయం మీరు చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు వ్యవహరిస్తున్న తీరు కరెక్టా ప్రతిపక్ష నాయకుల మీద అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను మొన్న వెళ్ళారు మా వాళ్ళందరూ ఢిల్లీ వెళ్ళారు, 15వ తారీఖున హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిశారు. పల్నాడులో జరిగిన అరాచకం అంతా కూడా కళ్లకు కట్టినట్లుగా వారికి తెలియజేశారు. ఇమీడియట్గా కమిషన్ ఒక ఆర్డర్ వేసింది. ఆ ఆర్డర్లో చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళిద్దరిని కూడా ఎంక్వైరీ చేసి 6 వారాల్లో రిపోర్ట్ పంపించమని ఆర్డర్ వేసింది హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీ. దాంతోపాటు వారికున్న న్యాయ విభాగంలో నుంచి ఒక అధికారి, దర్యాప్తు విభాగం నుంచి ఒక అధికారిని కూడా కమిటీగా వేసి వారు ప్రత్యక్షంగా పల్నాడులో ఈ బాధిత ప్రాంతాలన్నీ బాధితులందరినీ కూడా సందర్శించి ప్రత్యక్షంగా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఒక రిపోర్ట్ పంపించమని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశించడం జరిగింది. ఆర్డర్స్ వచ్చినాయి చీఫ్ సెక్రటరీ గారికి, డీజీ గారికి కూడా. మేము అడుగుతున్నాం చీఫ్ సెక్రటరీ డీజీ గారిని, దర్యాప్తు తూతు మంత్రంగా చేయొద్దు, దయచేసి సీరియస్గా దర్యాప్తు చేయించండి. ఈ 5 నెలలుగా ఎన్నో బాధలు శారీరకంగా మానసికంగా వాళ్ళు అనుభవించారు. మీరు ఓపెన్గా ఎంక్వైరీ దర్యాప్తు చేయండి, 10 మంది ముందు విచారణ చేయండి. మీరు చేసే విచారణ, ప్లీజ్ పాత్రికేయ సోదరులు, మీరు చేసే విచారణ వీడియోగ్రఫీ చేయండి, కాన్స్పిక్యూస్గా వీడియో తీయండి. మీరు ఎవరిని ఎంక్వైరీ చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, కాన్స్పిక్యూస్గా పారదర్శకతతోటి దర్యాప్తు చేయండి. ఏ భయభ్రాంతులకు గురి చేయకుండా వాళ్ళని ఇలాగే చెప్పాలండి అని చెప్పి వారి మీద ఒత్తిడి లేకుండా పారదర్శకతతోటి దర్యాప్తు చేయండి అని చెప్పి కూడా మేము కోరుతున్నాం. గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,
మరియు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారిని మేము కోరుతున్నాం. చివరగా అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో ఉన్నారు మీరు. ఇదో చాలా ఇంపార్టెంట్ విషయం, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏ రకంగా వ్యవహరిస్తారు రాష్ట్ర ప్రజలు యావరి మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు న్యూఢిల్లీలో ఉన్నారు, భారతదేశ రాజధానిలో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నిన్న అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి గారిని కలిశారు. అమిత్ షా గారిది నిన్న పుట్టినరోజు, ఆయన క్షణం తీరిక లేకుండా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు గమనించాలా, క్షణం తీరిక లేకుండా ఉన్నారు. పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పే వారిని కలవటానికే ఆయన టైం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారట, మాకు తెలిసిన సమాచారం బుకే ఇచ్చారట, షాల్ కప్పారట, తిరిగి వచ్చారట. ముఖ్యమంత్రి గారు వెళ్ళారట, అభినందనలు చెప్పారట, షాల్ కప్పారట, బుకే ఇచ్చారట, తిరిగి వచ్చారట. ఇది మాకు తెలిసిన సమాచారం. మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెబుతారండి, ఆయన పత్రికలో రాస్తారండి, ఆయన ఛానల్లో చూపిస్తా. 45 నిమిషాలు హోంమంత్రి గారితో స్పెషల్ హోదా గురించి, రాజధాని గురించి, ప్రజా సంక్షేమం గురించి, రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు 10వ స్థానంలో దిగబడ్డ ఈ రాష్ట్రాన్ని 1 స్థానంలోకి ఎలా తీసుకురావాలని చెప్పి ఆయనతోటి 45 నిమిషాలు సంభాషించారంట. ఇది జరిగే పనండి? ఎంత అబద్ధమండి. సోషల్ మీడియాలో చూసాం విజయసాయి రెడ్డి మీద ఇంత ఎత్తున లేచారని, సరిగా నువ్వు అపాయింట్మెంట్ ఇప్పించలేకపోయావని, సరైన టైం ఇప్పించలేకపోయావునని. కానీ మీకు పత్రిక చేతిలో ఉందని 45 నిమిషాల నేను అడుగుతున్నా, ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏం చేశారు? ఎందుకు కేంద్ర మంత్రులు మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు? మాకు అవమానమేనండి, మీకు అవమానం జరిగితే రాష్ట్ర ప్రజలందరికీ అవమానమే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అవమానమే. అయ్యో ఢిల్లీకి పిలిచి, ఢిల్లీకి వాళ్ళు పిలవలేదనుకుంటే ఈయన పోయినట్టున్నారు, అయ్యో ఢిల్లీకి వెళ్ళిన మా ముఖ్యమంత్రి గారికి ఇంత అవమానం జరిగిందా, కేంద్ర మంత్రి గారు అట్ల వెళ్ళి ఇట్లా పంపించారా, మిగతా మంత్రులు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా, ఎందుకు మా ముఖ్యమంత్రిని ఇలా అవమానిస్తున్నారని బాధపడతారండి. మేము కూడా బాధపడతాం మా ముఖ్యమంత్రిని ఎందుకు అవమానించారని. మీరే మా ముఖ్యమంత్రి, కానీ నిజం దాచకూడదు సార్. మీరు ఏం జరిగిందో చెప్పండి, మరొకసారి వెళ్దాం, మరొకసారి కూర్చుందాం అమిత్ షా దగ్గర. అంతేగాని ప్రత్యేక హోదా గురించి నేను అడుగుతున్నానండి, మీరు నిజం చెప్పండి. ప్రత్యేక హోదా గురించి అడుగుతారండి అసలు? మీరు ప్రత్యేక హోదా గురించి అడుగుతారా? మీరు ప్రత్యేక హోదా గురించి అడిగే ధైర్యం ఉందా మీకు? మీకు తెలీదా ప్రత్యేక హోదా గురించి అడిగితే ఏం జరుగుతుందో? అమరావతి గురించి అడుగుతారా మీరు? మా రాజధాని ప్రపంచ దేశ రాజధానిలో బ్రహ్మాండంగా ఉండాలి అమరావతి అని అడుగుతారండి మీరు? పోలవరం ఇమ్మీడియట్గా అయిపోవాలి అని అడుగుతారండి మీరు? ఎన్ఆర్జీఎస్ కింద ఇబ్బందులు పడుతున్నారు, 1000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని అడుగుతారండి మీరు? ఏమడుగుంటారు? మీ స్వవిషయం అడగటానికి కూడా ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ టైం ఫర్ యూ. అక్కడ సమయం లేదు మీకు. మీ స్వవిషయం, మీ కేసుల గురించి కానీ, మీ వ్యక్తిగత హాజరు గురించి కానీ సిబిఐ వాళ్ళు మీ పట్ల వేస్తున్న కట్టుదిట్టమైన పిటిషన్లు, కౌంటర్ల గురించి అడిగే టైం కూడా లేదు మీకు. కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, పత్రిక ఉంది, ఛానల్ ఉందని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించకండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, ఎప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు. తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధించటం కోసం కాదు మీకు అధికారం ఇచ్చింది.
ప్రజాహిత పరిపాలన అందించమని మీకు అధికారం ఇచ్చారు. ప్రజాహిత పరిపాలన మీద మీ దృష్టి సారించండి. తెలుగుదేశం పార్టీల నాయకుల మీద కక్ష సాధింపు ఆపండి అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? థ్యాంక్ యూ.